బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. గతేడాది రికార్డుని బ్రేక్ చేసింది మహాప్రసాదం. ఈ ఏడాది 30,01,000 రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. గతేడాది వరకు లడ్డు దక్కించుకున్న వారితో పాటు ఈసారి కొత్తగా మరో 4 వేలంపాటలు పాల్గొన్నారు. కొత్తగా వేలంపాటల్లో నమోదు చేసుకున్న వారిలో కొలను శంకర్ రెడ్డికి బాలాపూర్ గణనాథుడి లడ్డు దక్కింది. ఇక లాస్ట్ ఇయర్ లడ్డు 27 లక్షలు పలుగ్గా ఈసారి 30,01,000 రూపాయలకి లడ్డును దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. అక్కడే ఉన్న గణపతి ఆలయంలో లడ్డూను తీసుకువెళ్లి పూజలు చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఎవరు వేలంపాటలో లడ్డూను గెలుచుకున్న విజేత ఎవరైనా సరే ఆ ఆలయానికి తీసుకువెళ్ళడం, లడ్డు అక్కడ స్వామివారి దగ్గర పెట్టి పూజలు చేయడం ఆనవాయితీ. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ లడ్డూని ఏం చేస్తారు, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి పంచుతారా, ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారా, ఇవన్నీ కూడా ఆ తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటుంటారు.